तको बटन शिवा वाला हां शिवा वाला तो फिलिंग कर सकता हां हां మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి శిఖల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తహసీల్దార్ గారికి రెవెన్యూ సిబ్బంది అందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎంపీపీ సోదరిమణి జమున గారికి జెడ్పీడీసీ తమ్ముడు మనోహర్ రెడ్డి గారికి స్థానిక సర్పంచ్ సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు దయేంద్ర గౌడ గారికి మిత్రులు సీనియర్ లీడర్ చైర్మన్ మల్లారెడ్డి గారికి వైస్ ఎంపీపీ సురేందర్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు సిబ్బందులకు వివిధ హోదాలోని నాయకులందరికీ పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా చెక్కులు తీసుకోవడానికి వచ్చిన ఆడపిల్లల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు మరి వాళ్ళ హెచ్చులకు పోకుండా సర్కార్ దవాఖానకు పోతే కష్టం లేకుండా అక్కడ డాక్టర్లను పెట్టినాం. మునుపటి లెక్క కాదు, ఇప్పుడు మొత్తం దవాఖానలో డాక్టర్లు అంతకుముందు చేయించాలి కదా 10 మంది ఉంది, ఇవాళ 38 మంది డాక్టర్లు. నలుగురు మహిళా డాక్టర్లు లేరు, నలుగురు పిల్లల డాక్టర్లు లేరు, మత్ డాక్టర్లు నలుగురు ఉన్నారు. దాని వల్ల గర్భవతులకు బీపీ పెరుగుతుంది, షుగర్ పరిచేస్తారు. ఎండి డాక్టర్లు వాళ్ళ ముగ్గురు ఉన్నారు. నిన్నజాల అన్నట్టు నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతిమ దవాఖానకి వెళ్ళి మళ్ళీ ఇద్దరిద్దరు డాక్టర్లను కూడా వచ్చే నెల ఫస్ట్కి వెళ్ళి ఏర్పాటు చేస్తున్నాను అని కూడా తెలియదు. మొన్ననే మీటింగ్ అయింది. అంటే ఇప్పుడు నువ్వు సర్కార్ దవాఖానలో చేయించుకున్న వల్ల ఒకటి బయట 30,000 మిగులుతున్నాయి. మళ్ళీ ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు, కేసీఆర్ కిట్ అనేది ఒక సూట్ కేసు నిండా ఈ మన్నోడ మన్నరాలు కొడితే బట్టల కలిపి పెడితే దోమలు కుట్టకుండా దోమతెర కాడికి పెట్టి బోర్డర్ స్టోన్ పెట్టి అన్నీ కూడా అత్యంత ఖరీదైనవి. ఆ కంపెనీ పేర్లు మీరు చూసుకొని అంతకంటే ఖరీదైన పౌడర్ తప్ప పిల్లగా దొరకదు. జాన్సన్ బేబీ సబ్ అంటారు, జాన్సన్ బేబీ పౌడర్ అంటారు. ఆ నూనె ఇక అంతకంటే ఎక్కువ లేవు. ముఖ్యమంత్రి గారు మనోహర్ గారి గదే, రేపటి నాటి నాకు మనోదలో మనోడ కొడితే గదే అవి ఇస్తున్నాం. అవి ఇచ్చి ఆడపిల్ల కొడితే 13,000 ఇచ్చి అమ్మఒడి వాహనంలో జీబులు ఎక్కించి
తల్లిగారు కదా అత్తగారికి పంపితే పంపిస్తున్న సర్కారం తెలంగాణ సర్కారం ఎక్కడ ఉందా? ఇవాళ 19 కుటుంబాలకు పెళ్లిలకు ఒక్కొక్కళ్ళకు 1116 రూపాయలు అందుతున్నాయి. భారతదేశం ఎక్క లేని పథకం. తెలంగాణ రాకముందు అసలు ఎవరు కల కూడా కనలేదు. అసలు ఇలాంటి పథకం ఒకటి వస్తుంది అని కూడా. అట్లనే ఇవాళ ఆడపిల్లల కోసం పెళ్ళైన తర్వాత మళ్ళీ గర్భవతి అయితే అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆ వర్కర్ల ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకం పెట్టి కోడి నీళ్ళు ఇచ్చి బలమైన ఆహారం ఇచ్చే పథకం. అంతకుముందు పెళ్ళైనాక ఈ అప్పేది ఇవ్వలేదురా అనేసరికి నేను తాతలో అమ్మమ్మలో అయ్యేదంటే కోదికు సంబరం కోదికు మళ్ళ కలిసి 30,000 రూపాయలు అయితే ఇప్పటి కూడా మనం చూస్తున్నాం జర హెచ్చులకి ప్రైవేట్ దవాఖానకు పోతే 25,000 30,000 40,000 అయితే నాకే తర్వాత ఫోన్ చేస్తారు. అరే మనం సర్కారు దవాఖానకు ఎంతమంది డాక్టర్లు పెట్టాం ఇదది కదంటే ఇక ఏం చెప్తాం మా అల్లుడు అన్నాడు మాట్లాడతారు ఏం చెప్తుంది ప్రభుత్వం ఇన్నోడు అంటున్నాడు అన్నట్టు ఇన్ని స్కీములు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇంతకు చెప్పినట్టు ఇక చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళొక చాటపడతాను చెప్పి చేయొచ్చు. ఒక్క ఇండ్ల పథకమే అది కూడా ఇండ్లు లేని వాళ్ళంతా తెలంగాణ వచ్చినాకనే ఇలా 74 ఏళ్ళకి పాలించినవి వేరే ప్రభుత్వాలు మనం వచ్చి అంతా 5 ఏళ్ళ నీకు గెలిచేస్తే 5 ఏళ్ళు దాంట్లో కరోనా దయ కూర్చున్నాను నేను ఇవన్నీ సపోర్ట్ అంటే కాదు ఒక్కడు తప్ప ఏలు పెట్టి సూచిస్తూ వేరే కార్యక్రమం లేదు. పోనీ అదన్న అంతకుముందు ఎవరు చేసినా అంటే అది చేస్తున్నారు కాదు వాళ్ళందరూ ఇల్లు కట్టి ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆడబిడ్డరు నేను మోయదే కానీ పోసారు అంటారు మోలు జల్ల జల్లి మర్చిపోతారు ఆడబిడ్డలు మర్చిపోరని చెప్పి మరి మీ ఆడబిడ్డల ఆశీర్వాదం అవ్వాల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి అందరితో పాటు. ఎందుకంటే ఇవాళ 100 రూపాయలు పెంచాను అనుకోని వితంతు పెంచాను అంతకుముందు ఏముంటుండే 200 రూపాయలు అట్లుండే కొత్త చచ్చిపోయి పెడితే ఏమొస్తుంది అట్లనే ఇంతకుముందు చెప్పిన రైతు బీమా ఒక రైతు చచ్చిపోతే కుటుంబం అనారోగ్యం అలా 5 లక్షల రూపాయలు వస్తుంది. ఇవ్వ ఇప్పుడే రేచిపెళ్ళి వచ్చిన పోచాలంటే కరెక్ట్ అయిన సరిపోతే తిరిగి తిరిగి సత్తులు 5 రూపాయల ఖర్చు లేకుండా 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఆ కుటుంబానికి ఇస్తున్నాం కరెంట్ షాక్ తోటి చచ్చిపోతే. ఇప్పుడే జయితాల కాడ ఒక పద్మశాలి కరెంట్ షాక్ తోటి మహేశం చనిపోతే కప్పులో రిపేర్ చేస్తాం. ఆ కుటుంబం అనాథ అవుతుండే పిల్లగాడు ఇంటర్మీడియట్ చదువుతుండ్రు ఆమె అంత కొడితే 35 ఏళ్ళు లేవు బత్తాయి అనిపోయాడు అలా 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇంకొక చక్రాడి ఉంది బొబ్బట్పూర్లో కూడా. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఏ కుటుంబం రోడ్డు మీద పడకూడదు. మేము నాడు వేణం 4 రోజులు ఇక్కడ కూడా చాలా మందికి ఇచ్చినాం మనం అన్ని వర్గాలు ఒకసారి 4 రోజులు 4 రోజులు 2 రోజులు లేదు ఒక గవర్నమెంట్ మా ఇంటికైనా. కాబట్టి మీ ఆడబిడ్డ అండదండతో అందరి సహకారంతో యువత సహకారంతో నేను కూడా బాడి వినాడుతూ గెలిచినాం మీ మధ్యలో ఉన్నాం. ఇలా ఎన్నో స్కీములు చెప్పుకుంటా పోతాం. కాబట్టి ఈనాడు ఒక గొప్ప కార్యక్రమం అట్టిగానే అందరూ ఎక్కడికి వెళ్ళి నువ్వు అబద్ధాలు ఆడేదో లగ్గ చేయాలను అటువంటిది ఇలా బాగా అబద్ధాలు ఆడే అవసరం లేదు. లగ్గవప్పుడు బాగా ఆడుతున్నా 1 లక్ష రూపాయలు ఎట్లా ఖర్చేస్తుంది రాగానే ఇస్తాను ఒక మాట చెప్తే అప్పుడు కుడుతున్నాను అవత కూడా ఆడే పని లేదు. నిజంగా జరిగిపోయాలంటే 1 లక్ష రూపాయలు లగ్గం చేసుకోవచ్చు. చిన్న పావతులో పూస్తే చిన్న మంటలు పెట్టి 50 మందిని పెట్టి మంచిగా భోజనం పెట్టి పంపచ్చు 1 లక్ష రూపాయలు బరాబరుగా ఒక పిల్ల కోసం కూడా ఒకరి పిల్ల వందాం. సో అబద్ధం కూడా ఆడేది లేదు. ఒక మాట ఇచ్చి అందరికీ తెలుసు 1 లక్ష రూపాయలు వస్తాయి అందరికీ 4 పైసలు కూడా. సో ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు చెప్తున్నాను నేను కూడా నిజంగా అదృష్టవంతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీంట్లో కూడా కారణం పెట్టింది తప్పకుండా ఎమ్మెల్యే సంతకం అయినాకనే ఆ చెక్కు రెడీ కావాలి మళ్ళీ అయినాకనే ఎమ్మెల్యే చేతిలో తెలిపియాలి. నాకు కూడా ఒక భాగ్యం దొరికింది ముఖ్యమంత్రి గారు అందరి పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇది అదృష్టం అనుకోవాలి మీ బిడ్డ లగ్గ చేస్తే అందులో కాలు కానీ
అంత అంటే అంత పుణ్యకరంగా ఉన్నాడు. కాలేజీ కడుతూ అల్లుడు అంటే లక్ష్మీనారాయణుడు దేవుడు సమానం అని బిడ్డ చెప్పాడు. మరి మీ అందరికీ నేను కూడా కుటుంబ సభ్యుల లెక్కలే మంచి అవకాశం దొరికిందా ముఖ్యమంత్రి.